హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వేగ మిస్ నార్కి డేక్ న్యూస్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అసలుకి అయితే మోటో జీ సిక్స్టీ వర్సెస్ రెడ్మీ నోట్ టెన్ ప్రో మ్యాక్స్ ఈ రెండు మొబైల్స్ మధ్యలో ఉన్న ఫైవ్ మేజర్ డిఫరెన్స్ అయితే చెప్పబోతున్నాను ఈ డిఫరెన్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఏ మొబైల్ కొంటే బెటర్ అని అయితే సో ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎన్నింగ్ వరకు అయితే చూడండి ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లానే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను అండ్ ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫస్ట్ డిఫరెన్స్ చూసుకుంటే డిస్ప్లేలోనైతే కనపడుతుంది మోటో జీ సిక్స్టీలో చూసుకుంటే సిక్స్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ఎల్సీ డిస్ప్లేతో అయితే వస్తుంది ఇది వన్ ట్వంటీ హెచ్ రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది అదే రెడ్మీ నోట్ టెన్ ప్రో మ్యాక్స్లో చూసుకుంటే ఇది సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలేడ్ డిస్ప్లేతో అయితే వస్తుంది సూర్యాడ్ డిస్ప్లేతోని అండ్ ప్లస్ వన్ ట్వంటీ హెచ్ రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది ఇక్కడ మీరు డిఫరెన్స్ అయితే గమనించవచ్చు అన్నమాట ఇందులో చూసుకుంటే డిస్ప్లే పెద్ద ఉన్నా కూడా ఐపీఎస్ఎల్సీ డిస్ప్లే ఇచ్చారు కానీ ఇందులో డిస్ప్లే చిన్న ఉన్నా కూడా ఆమోలేడ్ ప్లస్ వన్ ట్వంటీ హెచ్ ఫ్రేట్ అంటే చాలా అంటే చాలా బెటర్ అన్నమాట డిస్ప్లే పరంగా మీకు డిస్ప్లే పరంగా ఏది బెటర్ అంటే మాత్రం నేనైతే ఖచ్చితంగా రెడ్మీ నోట్ టెన్ ప్రో మ్యాక్స్ అని అయితే చెప్పేస్తాను ఫ్రెండ్స్ సెకండ్ డిఫరెన్స్ చూసుకుంటే మోటో జీ సిక్స్టీ అసరికి అయితే మీకు బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ అయితే వస్తుంది అదే ఫ్రెండ్ సైడ్ కూడా వీళ్ళు ఏ గ్లాస్ అయితే మెన్షన్ అయితే చేయలేదు నేను కొన్ని సర్చ్ చేస్తే ఏమని తెలుస్తుంది అంటే వాళ్ళు కొన్ని కూడా గ్లాస్ త్రీ నుంచి ఫైవ్ ఈ మధ్యలో గ్లాస్ అయితే యూజ్ చేసామని చెప్తున్నారు కానీ బ్యాగ్ అయితే గ్లా ప్లాస్టిక్ అయితే వస్తుంది కొంచెం గ్లాస్ షేడ్ అయితే ఉంటుంది గ్లాస్ లెక్క ముట్టుకుంటే ఆ ఫీల్ కానీ గ్లాస్ బాడీ అయితే కాదనమాట అది అదే రెడ్మీ నోట్ టెన్ ప్రో మ్యాక్స్లో చూసుకుంటే మీకు కోనింగ్ కోనింగోరాల గ్లాస్ అయితే బిల్డ్ చేశారు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ వీళ్ళకనైతే మెన్షన్ చేశారు ప్రొటెక్షన్ పరంగా రెడ్మీ నోట్ టెన్ ప్రో మ్యాక్స్ అయితే హైలే ఉంటుంది అండ్ ఐపీ ఫిఫ్టీ త్రీ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే ఇచ్చారు రెడ్మీ నోట్ టెన్ ప్రో మ్యాక్స్లో అదే జీ సిక్స్టీలో చూసుకుంటే స్లాష్ రెసిస్టెన్స్ సపోర్ట్ అయితే ఇచ్చామని చెప్తున్నారు అది ఐపీ ఫిఫ్టీ త్రీతో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువనే అని చెప్పుకోవచ్చు అది వాటర్ పడితే మీకు అంత ప్రొటెక్షన్ అయితే ఇవ్వలేదన్నమాట అండ్ థర్డ్ డిఫరెన్స్ చూసుకుంటే మీకు బ్యాక్ సైడ్ కెమెరా సెటప్లోనే గమనించవచ్చు మోటో జీ సిక్స్టీలో చూసుకుంటే మీకు బ్యాక్ సైడ్ అయితే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది అందులో వన్ నాట్ ఎయిట్ మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఎయిట్ మెగాపిక్సెల్ అల్ట్రా వేడింగ్ టూ మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అనమాట ఇక నెక్స్ట్ కెమెరా మ్యాక్రో కెమెరా అనేది ఉండదు అదే రెడ్మీ నోట్ టెన్ ప్రో మ్యాక్స్లో చూసుకుంటే క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది వన్ నాట్ ఎయిట్ మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఎయిట్ మెగాపిక్సెల్ అల్ట్రా కెమెరా ఫైవ్ మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా టూ మెగాపిక్సల్ డెప్సెన్సర్ అనమాట మీరు ఇక్కడ గమనిస్తే డిఫరెన్స్ అసలు అయితే రెడ్మీ నోట్ టెన్ ప్రో మ్యాక్స్లో ఫైవ్ ఎంపీ మ్యాక్రో కెమెరా ఎక్స్ట్రా అని అయితే గమనించవచ్చు సో ఎవరైతే ఎక్కువ మ్యాక్రో ఫోటోస్ అండ్ వీడియోస్ తీయాలనుకుంటారో వాళ్ళకైతే రెడ్మీ నోట్ టెన్ ప్రో మ్యాక్స్లో ఉన్న మ్యాక్రో కెమెరా అయితే బెటర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఫోర్త్ డిఫరెన్స్ చూసుకుంటే మోటో జీ సిక్స్టీలో ఫ్రంట్ సైడ్ థర్టీ టూ మెగాపిక్సల్ కెమెరాని ఇచ్చారు అదే రెడ్మీ నోట్ టెన్ ప్రో మ్యాక్స్లో చూసుకుంటే సిక్స్టీన్ మెగాపిక్సెల్ కెమెరా అనేది ఇచ్చారు ఫ్రెండ్స్ ఎవరైతే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి ఎక్కువగా ఫొటోస్ అండ్ వీడియోస్ తీయాలనుకుంటారో వాళ్ళకైతే మోటో జీ సిక్స్టీలో ఉన్న కెమెరాతోనైతే ఎక్కువ బెటర్ శాంపుల్స్ అయితే వస్తాయన్నమాట థర్టీ టూ మెగాపిక్సెల్ కెమెరా ఉంది కాబట్టి ఫిఫ్త్ డిఫరెంట్ చూసుకుంటే మోటో జీ సిక్స్టీలో చూసుకుంటే సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటీపవర్ ఉంటుంది అండ్ ట్వంటీ వార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అదే రెడ్మీ నోట్ ఎన్ ప్రో మ్యాక్స్లో చూసుకుంటే ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఎంహెచ్ బ్యాటి పవర్ ఉంటుంది అండ్ థర్టీ త్రీ వార్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది ఇక్కడ చూసుకుంటే మోటో జీ సిక్స్టీలో చూసుకుంటే ఎంహెచ్ ఎక్కువ ఉంది ఫాస్ట్ ఛార్జింగ్ తక్కువ ఉంది అదే రెడ్మీ నో టెన్ ప్రో మ్యాక్స్లో ఎంఏఎస్ తక్కువ ఉంది ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కువ ఉంది అనమాట ఇక్కడ మీ యూసేజ్ని బట్టి మీరైతే డిసైడ్ చేసుకోవాలి ఆ ఒపీనియన్ ఏంటంటే నేనైతే రెడ్మీ నోటెన్ ప్రో మ్యాక్స్లో ఉన్న ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఎంహెచ్ అండ్ థర్టీ త్రీ వార్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను ఎందుకంటే ట్వంటీ వార్స్ అంటే మరీ లో అయిపోతుంది ఫాస్ట్ ఛార్జింగ్ అయితే కొంచెం స్లో అయితే ఎక్కుతుంది నాకు ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఎంహెచ్ అయితే సరిపోతుంది సో ఇది నా ఒపీనియన్ మీకు ఒకవేళ అది సిక్స్ థౌసండ్ ఎంహెచ్ కావాలి నాకు ఫాస్ట్గా ఎక్కుకున్నాయం ఏం కదా అనుకునే వాళ్ళైతే మోటో జీ సిక్స్టీలో ఉన్నదైతే బెటర్ అయితే ఉంటుంది చూశారు కదా ఫైవ్ డిఫరెన్సెస్ అయితే ఇప్పుడు వీటి ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మోటో జీ సిక్స్టీ అయితే ఎయిటీన్ థౌసండ్లో ఉంది అండ్ రెడ్మీ నోట్ టెన్ ప్రో మ్యాక్స్ అయితే ట్వంటీ థౌజండ్ ఉంది వీటి రెండిట్ల మధ్య టూ థౌసండ్ అయితే డిఫరెన్స్ అయితే ఉందన్నమాట ప్రైస్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏ మొబైల్ కొనాలంటే మీరు ఒక టూ రూపీస్ ఎక్స్ట్రా పెట్టి రెడ్మీ నోట్ టెన్ ప్రో మ్యాక్స్ బెటర్ అనమాట చూడొచ్చు సూపర్ రామ్ డిస్ప్లే ప్లస్ వన్ ట్వంటీ హెచ్ రిఫ్రెషన్ కోనింగ్ రోడ్ల గ్లాస్ ఫైవ్ ఫైవ్ ఎంపీ మ్యాక్రో కెమెరా అండ్ వాటర్ అసిస్టెంట్ ఇటువంటి ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే అనమాట మోటో జీ సిక్స్టీలో లేని ఫీచర్స్ సో మీరు ఒక టూ థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా పెట్టగలుగుతారంటే మాత్రం రెడ్మీ నోట్ టెన్ ప్రో మ్యాక్స్ తీసుకోండి ఒకవేళ మీ బడ్జెట్ ఎయిటీన్ థౌసండ్ అయితే మాత్రం మీరు అయితే మోటో జీ సిక్స్టీ మొబైల్ అయితే తీసుకోండి ఆ బడ్జెట్లో లో ఆ మొబైల్ కూడా బెటర్ అనమాట మీరు ఎయిటీన్ థౌసండ్ లో అయితే మొబైల్ అయితే అయితే కొనవచ్చు కానీ ఎవరైతే నాకు ఇంకా ఎక్కువ ప్రైస్ పెట్టగలుగుతాను ఎయిటీన్ థౌసండ్ కంటే నాకు ఇంకా మంచి ఫీచర్స్ కావాలనుకునే వాళ్ళైతే రెడ్మీ నోట్ టెన్ ప్రో మ్యాక్స్ని ఇంకో టూ థౌసండ్ యాడ్ చేసి అయితే కొనుక్కోవచ్చు టూ థౌసండ్ ఎక్కువ పెట్టడం వల్ల వాళ్ళు మంచి స్పెసిఫికల్స్ అయితే యాడ్ చేశారు గైస్ మీకైతే ఏ మొబైల్ కొనాలి అయితే ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకున్నాను అండ్ ఇక ఇది గైస్ రోజు వాళ్ళ వీడియో మీకు వీడియో నచ్చింది అనుకున్నాను నచ్చినా అయితే ఒక లైక్ చేసే చాలండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి అయితే ఒక ట్వంటీ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి అయితే వెళ్ళండి నా లైక్ చేయండి నచ్చకుండా డిస్లైక్ చేయండి కానీ రియాక్ట్ అయితే అవ్వండి వీడియోకి అయితే అంటే ఒక్కటి కానీ ఈ మొబైల్ లింక్ వస్తారైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడ క్లిక్ చేసి ఈ మొబైల్ బై చేసినట్లయితే నాకు కొంచెం కమిషన్ అయితే వస్తుంది దాని ద్వారా నేను కొన్ని అన్బాక్సింగ్ వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఇది ఈ రోజు వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఆలుచుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్